కాకినాడ నగరంలో పేట్రెక్కుతున్న స్థలాల ఆక్రమణలతో పాటుగా అధికార పార్టీ దందాకు చెందిన వ్యక్తుల స్థలాలను ఆనుకొని ఉన్న ఇతరుల ఆస్తులు తమకే అమ్మేయాలని ఒత్తిళ్లు తేవటం ఇందుకు అధికార ప్రతినిధుల అనుచరులు బ్రోకర్ల మాఫియా తరహాగా ఏర్పడి చిన్నపాటి ఆస్తులు చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు ఆలన పాలన లేని ఉన్నత కుటుంబాల ఆస్తులపైన జరుగుతున్న దాదాగిరి ఇటీవల మరింత ఎక్కువైందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ తీరు గతంలోనూ ఉందని వీరందరూ ఏకమై మరింత తీవ్రంగా బాహటంగా రుబాబు చేయిస్తూ దందా చేయిస్తున్నారని అన్నారు అమ్ముకోవాల్సిన అవసరం లేని వారి కుటుంబాలను వేధిస్తున్న ధోరణి వారు పనిచేసే చోట ఒత్తిళ్లు కలిగించడం కుటుంబ బంధువులను బెదిరించడం వంటి దుశ్చర్యలు ఏర్పడటం నగర దౌర్భాగ్యంగా పేర్కొన్నారు బెదిరింపుల వీడియో ఆడియో ఆధారాలు ఉన్నప్పటికీ ప్రతి విషయానికి బహిరంగ పోలీస్ ఫిర్యాదులకు కోర్టు కేసులకు వెళ్ళలేరని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అదుపు తప్పుతున్న వ్యవస్థల తీరుపై ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ యొక్క భూమాఫియాకి సంబంధించి అంటే అధికార పార్టీ యొక్క అండతో చెలరేగిపోతున్నటువంటి ఒక మాఫియా బ్రోకర్ల దందా ఉన్నటువంటి గ్రూప్ చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాల వెనక ఉన్నటువంటి స్థలాలు కానీ ఇళ్ళు కానీ మీ స్థలం మాకే అమ్మేయాలి మీ ఇల్లు మాకే అమ్మేయాలి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తీవ్రమైనటువంటి వేధింపులకి గురి చేయడం వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకునే చోట ఇబ్బందులు సృష్టించడం వారి బంధువుల్ని బెదిరించడం ఇటువంటి ప్రక్రియ కాకినాడ నగరంలో యథేచ్ఛగా జరుగుతూ ఉంది ప్రతి విషయానికి కూడా ఈ వీడియో క్లిప్పింగ్లు ఆడియో క్లిప్పింగ్లు తోటి పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళి చేసుకునేటువంటి ఫిర్యాదులు చేసుకునే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉండరు ఈ రకమైనటువంటి వాతావరణం ముదిరిపోకుండగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారాగా ప్రభుత్వం వీటిని నియంత్రించేటువంటి ప్రక్రియ చేయకపోతే ఎవరైనా ఇటువంటి ఆధారాలతో బయటకు వస్తే ప్రభుత్వం తీవ్ర అప్రతిష్టకు గురయ్యేటువంటి ఇబ్బందులు కాకినాడ నగరంలో ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాష్ట్ర డీజీపీ గారి స్థాయిలో గోప్యత వహించేటువంటి వాతావరణంగా ఫిర్యాదులు స్వీకరించేటువంటి ప్రక్రియను చేపడితే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి అపఖ్యాతి రాకుండా ఉంటుంది ఈ యొక్క భూదందా అనేటువంటి పరిస్థితుల్లో ఈ బెదిరింపులు ఆక్రమణలు మీ ఆస్తిని మాకేమిటువంటిది ఇప్పుడే కాదు గతంలోనూ ఉంది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కూడా ఏకమైపోయి శుద్ధి మించిపోయినటువంటి ధోరణిలో కాకినాడ నగరంలో ఈ ప్రక్రియ నడుస్తూ ఉంది ఇది మంచి విధానం కాదని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వానికి తెలియజేయడం